మూడు నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రచార చిత్రాలు అంచనాలను మరింత పెంచేశాయి. సెన్సార్ రిపోర్ట్ కూడా సానుకూలంగానే ఉండడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఆ చిత్రమే నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన అధినాయకుడు. ఈ సినిమా జూన్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆకుమటి కేసై తలుపు గడ్డి కచ్చాను ఇష్టం పడు వయసే వీధి బడి తరిచా మోసుపడి వచ్చేయి నా వెంబడి దగసి వచ్చే బుక్కలే సొట్టలు పడి నీ ముయ్యాల నడుములో మన తల్పడు నరం 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 పూపే మరి శ్రీరామరాజ్యం తర్వాత బాలకృష్ణ నటించిన చిత్రం అధినాయకుడు. నిర్మాణంలో జాప్యం, నిర్మాత ఆర్థిక కష్టాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదల కాబోతోంది. బాలయ్య తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రంపై టాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని యాక్షన్, సెంటిమెంట్, కామెడీ అంశాలను మేళవించి దర్శకుడు పరచూరి మురళి అద్భుతంగా రూపొందించాడని టాలీవుడ్ సమాచారం. ప్రచార చిత్రాల్లోని డైలాగ్స్ సైతం సంచలనం సృష్టిస్తూ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ప్యూర్ బిజినెస్ ట్రెండ్ నీది, పర్ఫెక్ట్ భజన ట్రెండ్ నాది. నేను మాట్లాడేటప్పుడు గొంతులో సౌండ్ పెరిగినా మాటలో మర్యాద తగ్గినా అధినాయకుడిలో బాలయ్య సరసన, లక్ష్మీరాయ్, సలోని కథానాయకులుగా నటించారు. కళ్యాణి మాలిక్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు శ్రోతల్ని విశేషంగా అలరిస్తున్నాయి. ఈ సినిమాని శ్రీకీర్తి కమ్మన్స్ పతాకంపై ఎంఎల్ కుమార్ చౌదరి నిర్మించాడు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం జూన్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మంచి నాయకుడు ప్రజల గుండెల్లో ఉండాలే గాని రోడ్డు మీద బొమ్మల్లో కాదు. నువ్వు ఉన్నట్టుండి ఈ విగ్రహాల రాజకీయం ఎందుకు మొదలు పెట్టావో చెబుతావా, చెప్పించమంటావా?